ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో టిఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో టిఆర్ఎస్ శ్రేణులు రోడ్లెక్కారు. రైతులతో కలిసి పలు చోట్ల బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని వారు డిమాండ్ చేశారు. మాక్లూరులో జిల్లా పరిషత్ చైర్మన్ విరల్రావు ఎమ్మెల్యేలు ధర్నాల్లో పాల్గొన్నారు. ఇక టిఆర్ఎస్ ధర్నాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలుస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు టిఆర్ఎస్ శ్రేణులు రోడ్డున ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. రైతులతో కూడి రోడ్డున ఎక్కిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ డివిజన్, అదేవిధంగా ఇటు బోధను ఆర్ము డివిజన్లు, కామారెడ్డి జిల్లాలోని ఇటు కామారెడ్డి డివిజన్, ఎల్లారెడ్డి బాన్సువాడ డివిజన్లు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉదయం నుంచి ఇటు రైతులు కార్యకర్తలు కూడా రోడ్డున వచ్చినట్టు పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ యాసంగి పంటను కొనమని చెప్పడం, అదేవిధంగా ఇటు రైతు వ్యతిరేక విధానాలు చేస్తుండడంతోనే ఈ విధంగా రోడ్డుపైకి వచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. జెడ్పీ చైర్మన్ దదన గారి విటల ఆధ్వర్యంలో మాక్లూరు మండల కేంద్రంలో ధర్నా, అదేవిధంగా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పరిస్థితి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా ఈ రోడ్డున రావడానికి గల కారణం ఏంది? ఈ రోడ్డున పడడానికి కారణము రైతులంతా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే. మొండి వైఖరికి ఈరోజు మరి రోడ్డున పడడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే కేసీఆర్ గారు పిలిపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి గ్రామంగా కానీ మండల హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యూన్సీ, జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ కూడా దానం చేసి జరిగింది. దాంట్లో భాగంగానే మాక్లూరు మండలంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి వచ్చి మరి ధర్నా కార్యక్రమం పాల్గొన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దాన్ని మరి కేంద్రం గ్రహించి రైతులంతా మరి రాష్ట్ర ప్రభుత్వంపై వెనుక పోతుంది, ఏదో కుట్ర చేయాలనే ఉద్దేశంతో దాంట్లో కుట్రల భాగంగానే ఈరోజు వడ్లు కొనని చెప్తా ఉన్నది. ఆహార భద్రత చట్టం కింద ఖచ్చితంగా రాష్ట్రాలు పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనే బాధ్యత ఉంది. కాబట్టి రాజకీయ కక్షతోని మరి ఈరోజు కొనమంటున్నారు. అట్లాగే వ్యాసంగిలో ఇప్పుడు నాలుగు పోసుకొని కొందరు రైతులు వరిధాన్యం కూడా పండియడం జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనాలి. రైతులకు మినిమం కనీస మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా ఇక్కడికెళ్ళి డిమాండ్ చేస్తూ. రైతులు టిఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ కేంద్ర ప్రభుత్వము వడ్లు కొనమంటున్నారు. ధాన్యం కొనకుంటే ప్రభుత్వాలు పడగొట్టే కెపాసిటీ కూడా రైతులకు ప్రజలకు ఉంది. కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. రైతు ఏడ్చిన రాజ్యం నిలదు, ఎద్దేడ్చిన వ్యవసాయం నిలదట. కాబట్టి సరే సరే ఒప్పుకొని వచ్చి ఖచ్చితంగా కొంటాము ధాన్యం అంటే ఓకే, కొనమంటే ప్రభుత్వాలనన్నా పడగొట్టి తీవ్రతరం ఉద్యమం తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. అది జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విటల్ చెప్తా ఉన్నది. ఇటు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా యాసంగి పంటను కొనాలి. అదేవిధంగా వానాకాలం మిగిలిపోయినటువంటి 30 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కేంద్ర సచివ రాజేశ్ సైనిస్ నిజామాబాద్.